a joker cap in the form of right circular core whose radius is 7 cm and height is 24 cm. The radius 7 cm unte height ent undi 24 cm. Find the area of seat required to make 10 caps. మొత్తం మనం 10 క్యాప్స్ తయారు చేయాలి. మొత్తం ఎంత ఏరియా ఆఫ్ సీట్ కావాలని అడుగుతాం. సరే ఇప్పుడు ముందు ఏం చేద్దామంటే ఒక రఫ్ స్కెచ్ తీసుకుందాం. దిస్ ఈజ్ మై కోర్, దిస్ ఈజ్ మై హైట్. హైట్ ఎంత ఉంది? 24 సెంటీమీటర్స్ ఉంది. రేడియస్ ఎంత ఉంది? 7 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఇది నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అవుతుంది. మన కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. క్యాప్ అంటే మనం పెట్టుకుంటాం కనుక బేస్ ఎప్పుడు ఓపెన్ ఉండాలి కనుక మనం ఏం తీసుకుంటే సరిపోతుంది. ఈ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే కనుక ఒక క్యాప్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ సీట్ రిక్వైర్డ్ ఫర్ ఓన్లీ వన్ క్యాప్. అలాంటి ఎన్ని క్యాప్స్ అడిగాడు? Find the area of sheet required to make 10 caps. సరే ఇప్పుడు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ తెలియవలసింది ఏంటంటే స్లాంట్ హైట్, దీన్ని ఎల్ అని అంటాం. ఇది మన కోన్ అయితే కనుక దీన్ని హైట్ అంటాము, దీని రేడియస్ ఆర్ అంటాం. స్మాల్ ఆర్ రాసుకోండి. ఇది స్లాంట్ హైట్ ఎల్ అంటాం. మరి అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక లోన ఎల్ అనేది దీని సరిపోతుంది. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ సరిపోతుంది. ఎందుకని? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ కనుక. సో నువ్వు ఇప్పుడు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియాలో కంపల్సరీ మనం యూజ్ చేసేది పై ఆర్ ఎల్. సో కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్, వేర్ ఎల్ ఈజ్ ఏ స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ ఉంటేనే మనం కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ ఫైండ్ అవుట్ చేద్దాం చేయగలుగుతాం. కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ ఈజ్ నథింగ్ బట్ సీట్ రిక్వైర్డ్ టు మేక్ ఏ క్యాప్. ఏది అర్థమైందా? సో ఇప్పుడు ఎల్ స్కేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంత తెలుసు? వేర్ ఎల్ స్కేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇక్కడ రాసాను రేడియస్ ఆఫ్ ద కోన్ 7 సెంటీమీటర్స్, హైట్ ఆఫ్ ద కోన్ 24 సెంటీమీటర్స్. ఇది ఆర్ అవుతే ఇది హెచ్ అవుతుంది. సో ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్, హెచ్ స్క్వేర్ అంటే 24 స్క్వేర్. సో ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 7 7 = 49, 24 24 = 576. సో ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 49 + 576 = 625. సో ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 25 స్క్వేర్. 25 25 = 625. ఈ స్క్వేర్స్ రెండు కట్ అయిపోతే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25. సో ఇప్పుడు ఎల్ వచ్చింది కనుక మనం ఏం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇస్ ఈక్వల్స్ టు పై ఆర్ ఎల్. పై అంటే ఎంత? 22/7. ఆర్ అంటే ఎంత? రేడియస్ ఇంటూ 7. ఎల్ అంటే ఎంత? ఇప్పుడే ఫైండ్ అవుట్ చేస్తాం స్లాంట్ హైట్. ఎంత? 25. 7 7 క్యాన్సిల్. సో 25 ఇంటూ హౌ మచ్ యూ కెన్ రైట్? 22. మల్టిప్లై చేస్తే 550 స్క్వేర్. ఏమిచ్చాడు? సెంటీమీటర్స్ ఇచ్చాడు కనుక స్క్వేర్ సెంటీమీటర్. ఇది ఒక క్యాప్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా. అలాంటి ఎన్ని క్యాప్స్ అడిగాడు? 10 క్యాప్స్. అంటే దీన్ని 10తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో ద ఏరియా ఆఫ్ సీట్ రిక్వైర్ ఫర్ ద 10 క్యాప్స్ ఇస్ ఈక్వల్స్ టు 550 × 10, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5500 స్క్వేర్ సెంటీమీటర్. ఇంత సీట్ అవుతే వీ కెన్ మేక్ 10 సచ్ క్యాప్స్. ఇట్స్ క్లియరా?